రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి అలాగే దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. చిత్తూరు కాణిపాకంలో గల వరసిద్ధి వినాయక పునర్నిర్మాణంకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కె నారాయణస్వామి ప్రారంభించారు. అభివృద్ధి చేయాలని చెప్పి ఒక సంకల్పం సుమారుగా 9 కోట్ల రూపాయలు వ్యయంతో స్థానిక ఎమ్మెల్యే గారు ఒక టోటల్గా కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు దాన్ని పెద్దలు రెడ్డి గారి మంత్రివారి చేత శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా శుభదినం. గతంలో ఇక్కడ ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా కాణిపాకం దేవాలయం అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పుడు కూడా భావించలే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అన్ని దేవాలయాల అభివృద్ధితో పాటు కాణిపాకం కూడా అభివృద్ధి చెందాలి. అది కూడా రేపు రానున్న వినాయక చవితి 2022 సంవత్సరంలోపు ఈ యొక్క పనులు పూర్తి కావాలని చెప్పిన ఒక సంకల్పంతో ఒక కార్యక్రమం చేపట్టాం. ఒక ఎన్ఐ ఎన్ఆర్ఐ నుంచి డోనరు ఈ యొక్క దేవాలయాల అభివృద్ధికి ఐకా రవి గారు 9 కోట్ల స్వామివారికి ఈ యొక్క డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ డెవలప్మెంట్ నిధులతో పాటు ఇవి కూడా చేస్తున్నాం. అదేవిధంగా బంగారు ప్రాధం కూడా త్వరలోనే సిద్ధం కాకపోతుంది సిద్ధమవుతుంది. ప్రతి దేవాలయాన్ని ఇంతకుముందు మన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి 70 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ నిధులతో. అంతకుముందు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు హయాంలో కూల్ చేసిన దేవాలయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి ఈరోజు ఆ గుళ్ళన్నీ కూడా ప్రారంభోత్సవాలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే హిందూ దేవాలయాల మీద కానీ హిందువుల భక్తుల మనోభావాలు కానీ కాపాడే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచుకుంటాం. కానీ ఈ ప్రభుత్వం మీద ఇతర ఏ విధమైన వంక చూపెట్టడానికి అవకాశం లేక కొన్ని రాజకీయ పార్టీలు కులాలు మతాలు మధ్యలో చుచ్చుపెట్టడం మనం చూసాం. వాటన్నింటినీ కూడా భగవంతుడు తప్పకుండా వాళ్ళందరి మీద కఠినమైన శిక్ష చేస్తాడు. ఎందుకంటే అక్రమంగా దేవాలయాల్ని వాటన్నింటినీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు విధ్వంసం చేయడం కానివ్వండి, ఈ ప్రభుత్వాన్ని మీద మచ్చ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏదేమైనా కానీ భగవంతుడు మా ఎందున్నాడు కాబట్టి అన్ని దేవాలయాలు అభివృద్ధి చేయడం, దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించడం, ప్రతి ఒక్కటి కూడా దేవుడికి చెందే విధంగా చేయడమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈరోజు